హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో ఓటర్ కార్డ్ని ఒక కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి ఇంకొక కాన్స్టిట్యున్సీకి ఎలా షిఫ్ట్ చేయాలనేది నేను చూపిస్తున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, మీరు నా పాత వీడియో చూసుకున్నట్టయితే అందులో నేను కొత్తగా ఆన్లైన్లో ఓటర్ కార్డుకి ఎలా అప్లై చేయాలనే వీడియో చేశాను. తర్వాత ఫ్రెండ్స్, మనకి ఓటర్ కార్డులో కరప్షన్స్ అనేది ఎలా చేసుకోవచ్చు అని చెప్పి నేను చేశానమాట. అంటే మీ నేమ్ కానీ ఇంకా ఏదైనా డీటెయిల్స్ అనే తప్పులు ఉంటే మీరు ఆ తప్పుల్ని సవరించుకోవచ్చు, ఆ వీడియో నేను చేశానమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయబోయే వీడియో ఏంటంటే ఆన్లైన్లో ఒక కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి మనం ఓటర్ కార్డ్ని ఎలా షిఫ్ట్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి nvsp.in అని మీరు టైప్ చేసినట్టయితే మనం దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అంతేకాకుండా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనమాట, అంటే ఇది దేశవ్యాప్తంగా ఎవరైనా దీన్ని ఇక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకి కేవలం తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ వాళ్ళకంటే వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళకి ఉంటాయి. అదేంటంటే ఇక్కడ చూడండి, cotelangana.nic.in అనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ceoandhra.nic.in అనమాట. సో ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు, ఇది వెబ్సైట్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ చూపిస్తాను, రెండు ఒకేలా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఒకేలా ఉంటాయి. కాబట్టి నేను ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకొని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ దగ్గర కిందకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఫామ్స్ కనిపిస్తాయి అనమాట. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఫామ్ 8A, అలాగే ట్రాక్ యువర్ స్టేటస్ ఇన్ ఎన్విఎస్పి అని ఉంది. సో ఇక్కడ సేమ్ అవే ఉంటాయి. మనం ఇక్కడ చూసుకున్న ఎన్విఎస్పి పోర్టల్ చూసుకున్న, ఇది ఇండియా సంబంధించిన వెబ్సైట్ అనమాట. అంటే భారతదేశం సంబంధించిన మొత్తం ప్రజలు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇది అయితే కేవలం ఓన్లీ తెలంగాణ పీపుల్స్ వరకే ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు, రెండింటికి తేడా ఏం లేదు. ఇక్కడ చేసిన అదే వస్తుంది, అక్కడ చేసిన అదే అవుతుంది. కాబట్టి నేను ఇది ఇద్దరికి యూజ్ అవ్వాలి కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ నుంచి చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూ ఓటర్ అని ఉంది. అంటే కొత్తగా అప్లై చేయాలంటే అని చెప్పి ఇక్కడ అంటున్నారు, కొత్తగా అప్లై చేసుకోవచ్చు అని. అంతేకాకుండా డ్యూ టు షిఫ్టింగ్ ఫ్రమ్ ఏసీ, అంటే అంతేకాకుండా మనం ఏం చేస్తామంటే మన ఓటర్ కార్డుని వేరే కాన్స్టిట్యున్సీకి మనం ఇక్కడ నుంచి మనం షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అదే ఫామ్ 6 నుంచి రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి, కొత్తగా అప్లై చేసుకోవచ్చు లేదా ఆ ఒక కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి ఇంకొక కాన్స్టిట్యున్సీకి షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. టిక్ చేద్దాం. క్లిక్ చేసినట్టయితే మనకి ఫామ్ 6 అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫామ్ 6 మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హిందీ అని ఉంది కదా, హిందీ లాంగ్వేజ్ మీరు కంఫర్టబుల్గా మీరు అర్థం చేసుకోగలిగితే ఇక్కడ మీరు ఇట్లా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి అవైలబుల్గా ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇంకో లాంగ్వేజ్ కూడా ఉంది, మలయాళం అనమాట. సో మలయాళంకి సంబంధించిన పీపుల్ ఉంటే అక్కడి నుంచి కూడా మీరు దాని మీద నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఫామ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తున్నాను. ఇక్కడ మనకి అప్లికెంట్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ ఫర్ ఫస్ట్ టైం ఓటర్ అని ఉంది. తర్వాత వచ్చేసిందంటే ఆర్ అని ఉంది, అంటే లేదా. షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ కాన్స్టిట్యున్సీ టు అనదర్ కాన్స్టిట్యున్సీ, అంటే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకొక కాన్స్టిట్యున్సీకి షిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. దాన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన కింద హ్యాజ్ ఏ ఫస్ట్ టైం ఓటర్ అని ఉంది, అలాగే డ్యూ టు షిఫ్టింగ్ ఫ్రమ్ అనదర్ కాన్స్టిట్యున్సీ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు డ్యూ టు షిఫ్టింగ్ అనే దాని మీద టిక్ చేసుకుందాం. అంటే దీని మీద టిక్ చేసినట్టయితే ఏమవుతుందంటే మనం వేరే దగ్గరికి షిఫ్ట్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్ దగ్గర మీరు మీ స్టేట్ అనేది తీసుకోండి. ఫస్ట్ తెలంగాణ తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ అనేది ఇక్కడ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏమడుగుతున్నారంటే డ్యూ టు షిఫ్టింగ్ ఫ్రమ్ అనదర్ కాన్స్టిట్యున్సీ, మనకు కావాల్సింది ఏంటంటే షిఫ్టింగ్ చేయమని అడుగుతున్నాం. కాబట్టి మనం ఈ డ్యూ టు షిఫ్టింగ్ దాని మీద క్లిక్ చేయాలి. యాజ్ ఏ ఫస్ట్ టైం ఓటర్ అంటే మీరు కొత్తగా అప్లై చేసినట్టయితే దీని మీద క్లిక్ చేయాలి. ఇదే మనకి రెండు వీళ్ళిచ్చిన ఆప్షన్ ఈ ఫామ్ 6లో. తర్వాత కిందకు వచ్చినట్టయితే ఇక్కడ నుంచి మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకుంటూ పోవాలన్నమాట. మ్యాండేటరీ పర్టికులర్స్ అని ఉంది, సో తప్పనిసరిగా మనం ఇక్కడ ఈ ఫిల్ చేయాలి. సో ప్రజెంట్ మీరున్న అడ్రస్ ఏదైతే ఉందో అవన్నీ ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ అంటే మీ నేమ్స్ అనమాట, ఏదైతే మీరు నేమ్ అనేది మీరు ఇవ్వాలనుకుంటున్నారో సో అవన్నీ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో నేను చూపిస్తాను కూడా, మీ ఆధార్ కార్డులో కానీ ఓటర్ ఐడి కార్డులో కానీ ఎలా ఉందో సో మీరు అలాగనే ఇవ్వండి, ఎందుకంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక్కడ నా నేమ్ ఇచ్చానండి,
నేమ్ ఇస్తే ఇక్కడ పక్కన ఏంటంటే మనం ఇక్కడ ఏమి ఎంటర్ చేసే పని లేదు, తెలుగులో తీసుకుంటుంది అనమాట ఆటోమేటిక్గా. ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు టైప్ చేసి. మీరే కింద సర్నేమ్ ఇవ్వండి, మీ సర్నేమ్ ఏదైతే సర్నేమ్ ఇవ్వండి, అది కూడా తెలుగులో తీసుకుంటుంది ఇక్కడ పక్కన. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్, సో మీ రిలేషన్ ఎవరిదైనా నేమ్ ఇవ్వండి, మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళ రిలేషన్ నేమ్ మీరు ఇవ్వండి, అది కూడా తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ సర్నేమ్ అది ఇవ్వండి. ఇచ్చాక ఇక్కడ టైప్ ఆఫ్ రిలేషన్ అడుగుతుంది, సో ఈ పర్సన్కి మీకున్న రిలేషన్ ఏంటనేది మీరు ఇవ్వాలి, అదేంటనేది ఇక్కడ కనిపిస్తుంది. ఫాదరా, మదరా, హస్బెండా, వైఫా, గురువా, లేదంటే అదర్ ఇంకేదన్నా అనేది మీరు తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫాదర్ అయితే ఫాదర్ మీద టిక్ చేయండి. చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్, ఏజ్ దగ్గర ఏమడుగుతున్నారంటే ఏజ్ ఆన్ 1 జనవరి ఆఫ్ కరెంట్ క్యాలెండర్ ఇయర్కి మీ ఏజ్ ఎంత అంటే ఇక్కడ ఏజ్ తీసుకోండి, మీకు ఎంత ఏజ్ ఉందో ఆ ఏజ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇక్కడ మంత్స్ ఇవ్వండి. అట్లా మీరు తెలుసుకోలేకపోతే డేట్ ఆఫ్ బర్త్ డైరెక్ట్గా ఇచ్చినా సరిపోతుంది, మీరు డైరెక్ట్గా అదేం ఇవ్వాల్సిన పని లేదు, సింపుల్గా ప్రాసెస్ అయిపోతుంది. దీని మీద టిక్ చేయండి, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఫ్రెండ్స్ మరి కిందకు వచ్చినట్టయితే ఇక్కడ జెండర్ కూడా ఇవ్వండి, మేలా ఫీమేల్ అనేది తీసుకొని ఇవ్వండి. థర్డ్ జెండర్ అయితే అది కూడా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ కరెంట్ అడ్రస్, వేర్ అప్లికెంట్ ఈజ్ ఆర్డినర్లీ రెసిడెంట్ అని ఉంది, సో ప్రస్తుతం అప్లికెంట్ ఎక్కడుంటాను అంటే ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక మీ అడ్రస్ మొత్తం ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ హౌస్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ పక్కన తెలుగులో తీసుకుంటుంది. ఇక్కడ స్ట్రీటు, ఏరియా, లొకాలిటీ ఉంది, సో మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది అందుకే చెప్తున్నాను. ఇక్కడ స్ట్రీటు, ఏరియా, లొకాలిటీ అని ఉంది, సో అది ఇవ్వండి ఇక్కడ. తర్వాత ఇక్కడ టౌను, విలేజ్ అని ఉంది, సో మీరు ఏదైతే రెండిట్లో అది ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, ఏ పోస్ట్ అనేది. తర్వాత మీ పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వండి, ఇవన్నీ ఇక్కడ పక్కన తెలుగులో తీసుకుంటుంది, అది కామన్. తర్వాత ఇక్కడ స్టేట్ దగ్గర తెలంగాణ ఆల్రెడీ మనం పెట్టాం కాబట్టి తీసుకుంది, డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చాక ఫ్రెండ్స్ మనం కిందకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏమడుగుతున్నారంటే పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ అప్లికెంట్స్, ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఏంటంటే మనం ఎక్కడ ఉంటున్నాం అనేది ఇచ్చామన్నమాట, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నామనే ఇచ్చాం, అంతకుమించి కానీ దానివల్ల యూజ్ ఏం లేదు. తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది, సో ఇది మీ దాంట్లో మీకు వచ్చేదన్నమాట, ఈ ప్రజెంట్ అడ్రస్సే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సేమ్ అది ఇది ఒకటే అనుకోండి, అయితే కరెంట్ అడ్రస్ ఇది ఒకటే అయితే సేమ్ యాజ్ అబోవ్ అందరి మీద టిక్ చేయండి, ఆటోమేటిక్గా ఇవన్నీ బ్లాంక్ అయిపోతాయి, అంటే పైన అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా తీసుకున్నట్టు అర్థం. లేదు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉందనుకుంటే ఇది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, హౌస్ నెంబర్, స్ట్రీటు, సేమ్ ఇంతకుముందు చెప్పారు కదా అదేవిధంగా ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ మీ ఎపిక్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ ఫ్యామిలీ లేదంటే మీ నైబర్, మీ పొరుగు వారిది ఏదైనా ఎపిక్ నెంబరు మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ మనకి ఆప్షనల్ పర్టికులర్స్ దగ్గర వీళ్ళు డిజిబిలిటీ అడుగుతున్నారు, సో మీకు ఏమైనా డిజిబిలిటీస్ ఉంటే అంటే మీకు ఏమైనా ఇంపైర్మెంట్ లేదంటే స్పీచ్కి సంబంధించిన లేదా హియరింగ్కి సంబంధించిన కానీ అదర్ ఏదైనా ఉంటే సో ఇక్కడ రాయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఆప్షనల్, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఆప్షనల్. తర్వాత కిందకు వస్తే అప్లోడింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని అడుగుతున్నారు, సో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్, సెకండ్ వచ్చేసి ఏజ్ ప్రూఫ్ కింద అప్లోడ్ చేయాలి, తర్వాత అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేయాలి, ఈ మూడు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి కూడా మనకి ఫార్మాట్ వచ్చేసి ఏంటంటే జేపీజీ, పిఎన్జీ, బిఎంపి, జేపీఈజీలో ఉండాలి. సో వీటిలో ఉన్న ఫార్మాట్సే తీసుకుంటుంది అన్నమాట. ఫోటోగ్రాఫీ ఇవ్వండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏజ్ ప్రూఫ్ కింద ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలని మీరు అడుగుతారు, కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే బర్త్ సర్టిఫికేట్ కానీ, మార్క్షీట్ 10th క్లాస్కి సంబంధించింది, 8th క్లాసు, 5th క్లాసు, సో ఏదైనా సరే, ఇండియన్ పాస్పోర్టు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ లెటర్ వీటికి సంబంధించిన డాక్యుమెంట్ మీరు ఏదైనా ఒకటి మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. తర్వాత అడ్రస్ ప్రూఫ్ కింద ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అని, ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ సంబంధించింది కానీ, బ్యాంక్ పాస్బుక్స్, రేషన్ కార్డు, ఇట్లా ఇక్కడ మీకు కనిపిస్తే చూసుకోవచ్చు మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, గ్యాస్ కనెక్షన్ బిల్ కానీ, సో ఏదైనా సరే అవి కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. తర్వాత డిక్లరేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. కిందకు వచ్చాక చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టౌన్, విలేజ్ ఇవ్వండి, తర్వాత స్టేట్ ఇవ్వండి, తర్వాత డిస్ట్రిక్ట్ ఇవ్వండి, తర్వాత డేట్ అనేది ఇప్పుడు ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏమడుగుతున్నారంటే యాక్చువల్లీ మనకి టిక్ అనేది ఇక్కడ చేసుకుంటుంది, ఎందుకంటే మనం ఫస్ట్ టైం కనుక ఓటర్ కార్డ్కి అప్లై చేసుకుంటే ఇక్కడ టిక్ చేసి ఉంటుంది, సో మనం షిఫ్టింగ్ అనే దాని మీద టిక్ చేసాం కాబట్టి అదే ఆటోమేటిక్గా కింద దానికి టిక్ అయ్యి మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏమి ఎంటర్ చేస్తారంటే మీ ఓల్డ్ అంటే ప్రస్తుతం మీరు ఏ కాన్స్టిట్యున్సీ దగ్గర ఉన్నారో ఇక్కడ అడుగుతున్నారు చూడండి. అడ్రస్ ఆఫ్ ఎర్లియర్ ప్లేస్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్స్ అని ఉంది, ఇఫ్ అప్లయింగ్ డ్యూ టు షిఫ్టింగ్ ఫ్రమ్ అనదర్ కాన్స్టిట్యున్సీ, ఎక్కడి నుంచి మీరు మార్చుకోవాలనుకుంటున్నారు, సో ఎక్కడ
మీరు ప్రస్తుతం ఏ కాన్స్టిట్యున్సీ దగ్గర ఉంది అనేది ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. సో మీ ప్రస్తుతం ఉన్న కాన్స్టిట్యున్సీ ఎక్కడన్నా ఉందా, ఇంకా వేరే కాన్స్టిట్యున్సీ దగ్గర ఉందా తీసుకోండి. ఇట్లా తెలంగాణ తీసుకోండి, అసెంబ్లీ పార్లమెంట్ ఎక్కడ అనేది తీసుకోండి, తర్వాత హౌస్ నెంబర్ ఇవ్వండి, తర్వాత టౌన్ విలేజ్ ఇవ్వండి, మీ ఓటర్ కార్డులో ఏదైతే మీరు ఉందో దాన్ని ఇవ్వండి, పిన్ కోడు, తర్వాత స్ట్రీటు, లొకాలిటీ, పోస్ట్ ఆఫీస్, డిస్టిక్ ఇవ్వండి. ఇదేంది ఓటర్ కార్డులో ఉంది. మీకు ప్రజెంట్ మీరు పెట్టుకున్న కాన్స్టిట్యున్సీ ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. ఎక్కడంటే పర్మనెంట్ అడ్రస్ అని ఉంది కదా, ఈ పర్మనెంట్ అడ్రస్ అనేది మీకు మీరు అక్కడికి మార్చుకోవాలనుకున్న అడ్రస్ ఇదన్నమాట. ఓకేనా. తర్వాత చివరికి వచ్చేసామన్నమాట, ఇక్కడ ప్లేస్ అనేది మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆటోమేటిక్గా అదే తీసుకుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ క్యాప్చా అనేది మనకి వస్తుంది, ప్రజెంట్ రాలేదు. సో ఈ క్యాప్చా అనేది మనకి లాంగ్వేజ్, సో మీకైతే క్యాప్చా ఉంటుంది, నంబర్స్ ఉంటాయి ఇక్కడ, నంబర్స్ కానీ లెటర్స్ కానీ ఉంటాయి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మీకు ఒక రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది అన్నమాట. ఆ రిఫరెన్స్ ఐడిని మీరు ఇక్కడ కిందకు వచ్చినట్టయితే ఈ వెబ్సైట్లోనే అప్లికేషన్ స్టేటస్ అనేది కదా, ఇక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు అనమాట. దీని మీద టిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్ అనేది, మీరు అయిందా అవ్వలేదా, రిజెక్ట్ అయిందా, లేదంటే ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎక్కడ దాకా వెళ్ళింది ప్రాసెస్ అనేది మీరు వెరిఫై అయిందా లేదా అనేది మీరు క్లియర్గా ఆ రిఫరెన్స్ ఐడి ఇది ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మీకు అంతా క్లియర్గా వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఫ్రెండ్స్ ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ అన్ ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.